సంక్షోభాల నుండి అవకాశాలు మలుచుకోవడం ఎట్లాగో నరేంద్ర మోడీని చూసి తెలుసుకోవాలా. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఆయుధాలు ఇచ్చేది ఇంతకాలం రష్యా. తక్కువ ధరకిస్తుంది పెట్రోల్ డీజిల్ అయినా ఆయుధాలైనా తక్కువ ధరకిస్తుంది ఆఫ్రికాకి. అయితే ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ఆఫ్రికా దేశాలకి తక్కువ రేటుకే ఇస్తుంది, కానీ ఆయుధాలు తన దగ్గర తయారైనట్టు సరిపోతున్నాయి. అమెరికా యూరప్ దేశాలు ఆఫ్రికా దేశాలకు ఇవ్వవు, ఎందుకంటే రష్యా దగ్గర 100 రూపాయలు ఉంటే అమెరికా వాడి దగ్గర అదే 300 ఉంటుంది. చైనా వాడి దగ్గర 70 రూపాయలకి దొరుకుతుంది, కానీ చైనా వాడిది నమ్మదగ్గ ఆయుధాలు కాదన్నది ప్రపంచమంతా గుర్తించింది. దాంతో ఆల్టర్నేటివ్ వైపు ఎతుకుతున్నప్పుడు రష్యాకి మిత్రులమైనటువంటి భారత్ మీద కన్ను పడింది. భారతదేశం కూడా ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి సిద్ధపడింది. ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ప్రస్తుతం భారత్తో చర్చలు జరుపుతున్నాయి ఆయుధాల కోసం. తక్కువ ధరకి నాణ్యమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆయుధాలు భారతదేశం సప్లై చేస్తుంది. 30 ఆఫ్రికా దేశాల ఆర్మీ చీఫ్స్తో మొన్న మధ్యనే ఇండియాకు పిలిపించింది నరేంద్ర మోడీ సర్కార్. డ్రోన్స్, హెలికాప్టర్స్, ఆర్టిలరీ వాళ్ళందరికీ ప్రదర్శించి వాళ్ళనే వాడి చూసుకోమని చెప్పింది. భారత మార్కెట్ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ చీఫ్ ఆఫ్ ఆర్మ్స్ అందరూ కూడా అటెండ్ అయినటువంటి సందర్భం. తక్కువ ఖర్చుతోనే దొరుకుతుందని వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ఈజిప్ట్, ఇథియోపియా, మొజాంబిక్, మారిషస్, సీషెల్స్ సిద్ధమని ప్రకటించినాయి కొంటామని. 20% ఎక్స్పోర్ట్స్ ఆఫ్రికాకి వెళ్తూ ఉన్నాయి ఇప్పటికే. తాజాగా రాయల్ మొరాకన్ ఆర్మీ 100 ట్రక్స్ ఆర్డర్ ఇచ్చింది ప్రస్తుతం మొరాకోకి భారతదేశం నుంచి. సప్లైస్తో పాటుగా అక్కడికే వెళ్ళి అక్కడే తయారు చేయడానికి కూడా భారత సంస్థలు ముందుకొచ్చినాయి. అలాగే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఇవ్వడానికి, అంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు ఆయా దేశాల్లో తయారు కావడానికి కూడా భారతదేశం సహకరిస్తానని హామీ ఇవ్వడంతో ఆఫ్రికా దేశాలు ఉత్సాహపడుతున్నాయి భారత్తో సంబంధాలకి. మేడ్ ఇన్ ఇండియాలో వెపన్స్ అయినటువంటి బ్రహ్మోస్, అడ్వాన్స్డ్ ఆర్టిలరీ గన్స్, ఆకాష్ లైట్ హెలికాప్టర్స్, అట్లాగే ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి యుద్ధ హెలికాప్టర్లు కూడా, లైట్ కంబాట్ హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ కావాల్సింది. ఇప్పటికే సౌత్ ఈస్ట్ ఏషియాలో దేశాలు మన వైపుకి ఆల్రెడీ మొగ్గు చూపుతున్నాయి. ఫిలిప్పైన్స్ ఇప్పటికే బ్రహ్మోస్ అడిగింది, తీసుకుంది. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్ కూడా ఈ ఆయుధాలు తీసుకునేటువంటి పనిలో ఉన్నాయి. మయన్మార్, సౌత్ ఆఫ్రికా కూడా ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాయి. క్రితం సంవత్సరం సౌత్ ఆఫ్రికా భారత్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. 24 ఆఫ్రికన్ దేశాల్లో భారత్ 24 ఆఫ్రికన్ దేశాలతో భారత్ ఈ చర్చలు జరుపుతోంది. బ్రహ్మోస్ ప్రదర్శన కూడా చేసింది. మొన్ననే అక్కడ జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి ఒక ఎగ్జిబిషన్లో భారత్ బ్రహ్మోస్ అక్కడికి తీసుకెళ్లి ప్రదర్శించింది. అక్కడ 24 ఆఫ్రికన్ దేశాలు కూడా అందులో పార్టిసిపేట్ చేసి బ్రహ్మోస్ బాగున్నాయి మాకు కావాలని అడిగినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇప్పుడు ఈ ఆయుధాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి బిజినెస్ కోసం భారత్ చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే ఈ 30 ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళని పిలిచి గౌరవప్రదంగా వాళ్ళని సత్కరించి పంపించడం. రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలా.